ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? విడిదింటి నుండి మగ పిల్లలు వచ్చేస్తున్నారు, త్వరగా అనండి. అమ్మా త్వరగా రెడీ అవు. మీ వైభోగం చూస్తున్నాం. ఈ గడ్డి బామలు, తడికెలు, తాటాకు పందిర్లు చూస్తున్నాం. మేం పెళ్లికొచ్చావా లేక వనభోజనాలకు వచ్చావా అని తెలియటం లేదు. చిచి, నా తమ్ముడు పెళ్లి ఇంత చీప్ గా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలా పందిర్లు వేసి పెళ్లిళ్లు జరిపించడం పల్లెల్లో సాంప్రదాయం అమ్మా. ఏమిటి అలా కొబ్బరి బట్టలకి కలర్ కాగితాలు అంటించడం సాంప్రదాయమా? మీ దిక్కు మాలిన విలేజ్ సంబంధం పుణ్యమా అని సర్కల్లో తల ఎత్తుకోలేకపోతున్నాం. కార్స్ కొట్టించినా పది మందికి పంచలేని పరిస్థితి, ఫ్రెండ్స్ బంధువులు ఉన్నా పిలవలేని పరిస్థితి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. అమ్మా అమ్మాయిని తీసుకురండి. అదేంటండి మీకు తక్కువ ఏం చేశాను? అనుకున్నదంతా ముందే ఇచ్చేసానుగా. ఆ ఇచ్చర్లేండి బోడి, మీరిచ్చిన 25 లక్షలు ఆడపడుచుకిచ్చే కట్నంత సమానం. మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? నా పరిస్థితి ముందే చెప్పాను కదా. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి, ఇంకో 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలా? ఇప్పటికే నా శక్తికి మించి చేశానమ్మా. అంత కష్టపడి చేయడం ఎందుకులేండి? ఇంకా పెళ్ళవలేదు కదా, డబ్బు ఏర్పాటు చేయలేకపోతే మానేద్దాం. ఏమండి ఈ సమయంలో ఇలా అడగడం న్యాయంగా ఉందా చెప్పండి? ఈ న్యాయాలు నీతులు లాంటి గొప్ప గొప్ప మాటలు మాకొద్దు. మాకు తెలిసిందల్లా డబ్బు, దానికున్న వెయిట్. మేము అడిగిన డబ్బు మీరిస్తే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే చాలా ముహూర్తాలు వస్తాయి, కానీ ఈ ముహూర్తానికి పెళ్లి జరిగితే మాకు డబ్బు రాదు. ఏంటమ్మా నువ్వు ఆడపిల్ల అయి ఉండి ఇలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? మేము పెళ్లి వల్ల మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేవడివిరా? మాటలు మర్యాదగా రాని. పల్లెటూరు మొద్దులు, నీకు మర్యాద ఏంటి? ఇదిగో పల్లెటూరు వాళ్ళం కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తేడాలు వచ్చేస్తాయి. ఉండరా ఆడపిల్లవాళ్ళు, ముందు పెళ్లి గాని. పెళ్ళైతే కానియా? అంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? కట్నం ఎగ్గొడతారు అంతేగా. మాట్లాడితే కట్నం కట్నం అంటాం, నీకు ఈ కట్నం పిచ్చేంటే? ఎంత ధైర్యమే నీకు, నన్ను నన్ను ఏంటి అంటావా? అసలు ఈ పెళ్లి జరిగితే మన ఊరు ఆడవాళ్ళు మేము చేసేసుకుంటుంటే అలా గుడ్ల గొప్పలో చూస్తారంట రా. అయితే మినిమం పెళ్ళి అయినా వాలి లేదా దీని పెళ్ళి అయినా వాలి, రండిరా. మన ఆడపిల్ల వాళ్ళు మన వైపు తప్పు చేయకుండా మాట వినండి. నా మాట వినండి, ప్రేమకు విలువనిచ్చి కోట్లు వచ్చే సంబంధాన్ని కాదని ఈ పెళ్లి కొక్కున్నందుకు మాకు జరిగే అవమానం చూడరా, నువ్వు మీద చేయొద్దాడు. ఏం జరిగింది? ఏం జరిగింది అనవసరం, ఆడవాళ్ళ మీద చేయొద్దు. బాబు మాటలు మర్యాద మర్యాద ఇచ్చేది Thank you.
చెప్పుకోండి. మాధవయ్య గారిని కొట్టి వర్కట్ను డిమాండ్ చేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అరెస్ట్. తేజ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరకట్నం డిమాండ్ చేసిన పెళ్లి కొడుకు కుటుంబం, దౌర్జన్యానికి దిగిన పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయించిన పెళ్లి కూతురు. తూర్పు గోదావరి జిల్లా కోసూరు నగర్ లో సంచలనం. మావయ్యకి ఏం కాదు, ఊరుకో తల్లి. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. పేషెంట్ మీకేమవుతారు? మావయ్య తలకు బాగా దెబ్బ తగిలింది, కోమాలకు వెళ్ళారమ్మా. బ్రెయిన్ డ్యామేజ్ అయింది, అర్జెంట్ గా ఆపరేషన్ చేస్తే గానీ ఆయన బతికించలేదు. చేయండి డాక్టర్. బ్రెయిన్ ఆపరేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా, 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నాకు అన్ని ఇవ్వమా మావయ్య. డాక్టర్ ఆయన బతకాలి, నేను డబ్బు తెస్తాను. చూడమ్మా, డబ్బు ఎంత తొందరగా అరేంజ్ చేస్తే అంత మంచిది. మొన్ననే నీ పెళ్లి కోసం ఉన్నదంతా ఇచ్చానమ్మా, ప్రస్తుతానికి డబ్బు లేదు, సాధ్యమైనంత వరకు సర్దుబాటు చేస్తాను. ఇలాంటి సమయంలో మీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నానమ్మా. ఎన్నోసార్లు అనేక రకాలుగా మీరు మమ్మల్ని ఆదుకున్నారు, కానీ మిమ్మల్ని ఆదుకునే స్థితిలో. అవును మిన్నమ్మా, మావయ్య నీ పెళ్లి కోసం చాలా అప్పులు చేశాడు. తన చెల్లెలు జరిగిన అన్యాయం తన మేనగోళ్ళకి జరగకూడదని మామయ్య పనిచేశాడు. నువ్వు ఇష్టపడిన సంబంధం అని తలకు మించిన భారాన్ని ఎత్తుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడమ్మా. పదో పాతికో అయితే సర్దే వాళ్ళం, లక్షల్లో పని, ఎలా బయటపడతావమ్మా? ఏమండి, మీరు మీనాక్షి కదూ? అవునండి. మీ అడ్రస్ కోసమే చూస్తున్నానమ్మా. మీ గురించి మా పత్రిక చూసిన వాళ్ళంతా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు. కొందరైతే ఇంత ధైర్యంగా అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారమ్మా. క్షమించండి, నాకు ఆలోచన లేదు, మా మావయ్యకి సీరియస్ గా ఉంది. ఐఎమ్ సారీ అమ్మా, నేను మరోసారి కలుస్తాను. ఈ కార్డు ఉంచండి, ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి. డబ్బు దొరకలేదత్త. అయ్యో, పేషెంట్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్, డబ్బు కట్టేస్తే ఆపరేషన్ జరుగుతుంది. ఆ మాయదారి కుటుంబం వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. ప్రాణాలు వదిలేసి ఉండగలమ్మా.